శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రెండు చోట్ల కొండ చిలువను ఒక చోట నాగుపాము జనారణ్యంలోకి వచ్చి తీవ్ర భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ స్నేక్ క్యాచర్ వచ్చి వాటిని పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం ఇక్కడ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఏదైతే ఉందో అనంతపురం జిల్లా అంటే కళ్యాణ దుర్గం కావచ్చు, ఈ మడకశీర ప్రాంతాల్లో కొంచెం ఈ ఏవైతే ఉందో వన్యప్రాణులు కావచ్చు, ముఖ్యంగా ఎలుగుబంటి చిడుతలు ఇటువంటివి జనారణ్యంలోకి వచ్చేటువంటి పరిస్థితులు చాలా అనేకంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఏకంగా పుట్టపర్తిలో కొత్త జిల్లా అయినటువంటి పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ఇక్కడ నగరంలోకి మొత్తం పెద్ద ఎత్తున కొండ చిలువలు పాములు రావడం అనేది తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏదైతే ఉందో రాత్రి సమయాల్లో ఇటువంటివి ఎదురైతే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర కూడా కొండ చిలువ రావడంతో అక్కడ స్నేక్ క్యాచర్ వచ్చి దాన్ని క్యాచ్ చేశారు. మరొకటి కర్ణాటక నాగేపల్లిలో ఇంట్లోకి ఏకంగా నాగుపాము దూరి అక్కడ బుసలు కొడుతూ ఇంట్లోనే ఉండడం ఇంకా తీవ్ర కలకలం రేపింది. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్నేక్ క్యాచర్ని ఫోన్ చేసి పిలిపించిన నేపథ్యంలో దాన్ని చాకచక్యంగా పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టినప్పటికీ ఎందుకంటే భయభ్రాంతులు కూడా ముఖ్యంగా ఏదైతే ఉంటే విష పురుగులైనటువంటివి ఎక్కడ చిన్నపిల్లలు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు చాలామంది పెద్ద ఎత్తున రోడ్లపైన రాత్రిపూట ఇక్కడ నేలపైన కూడా పడుకునే పరిస్థితులు నెలకొని ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఇటువంటి విష పురుగుల వల్ల ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త దీని మీద మరి ప్రభుత్వ అధికారులు ఏమైనా దృష్టి పెడతారా, లేకుంటే మరి దీన్ని ఎలా నివారించాలనేది కూడా కొంచెం స్థానికులు పెద్ద ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో మరి వీటిని కాస్త కట్టడి చేసే అంశం ముఖ్యంగా ఏదైతే ఉందో కొత్త జిల్లా అయినటువంటి ప్రాంతంలో ఈ పాములు కావచ్చు ముఖ్యంగా కొండ చిలువలు లాంటివి రావడం అనేది తీవ్ర కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో మరి దీనిపైన ఏమైనా అధికారులు దృష్టి సారిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం.